నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, సార్వత్రిక ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ నియోజకవర్గం ఏపీలో చరిత్ర సృష్టించింది. దర్శిలో ఓటు వేయడానికి ఉత్సాహం చూపించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 90.91% పోలింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గ చరిత్రలో కూడా గరిష్ట స్థాయిలో పోలింగ్ నమోదై రికార్డు సృష్టించింది. మొత్తం 226,370 మంది ఓటర్లు ఉండగా 205,792 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గం మొత్తం మీద 103,931 మంది పురుషులు, 101,860 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా దర్శి మండలంలో చిన్న ఉయ్యాలవాడలో 98.64% పోలింగ్ నమోదై రికార్డు సృష్టించింది. అటు టీడీపీ, ఇటు వైసీపీ కూడా ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖర్చు విషయంలో ఎవరూ వెనకాడలేదంటున్నారు. ఓటరి నాడి పట్టడంలో ఇద్దరు నిష్ణాతులే. అయితే దర్శిలో ఎన్నడూ లేని విధంగా ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. గత ఎన్నికల్లో శివరాపురం గ్రామంలో పోలింగ్ రోజున వివాదం జరగడంతో ఆ గ్రామంపైన దృష్టి సారించిన జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ స్వయంగా ఆ గ్రామంలో శాంతి సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తూర్పు గంగవరం తోసకాయలపాడు గ్రామాల్లో బూతుల్లో పోలింగ్ సరళి పరిశీలించే సమయంలో ఆయనతో పాటు వైసీపీ నాయకులు లోనికి వెళ్లటం, టీడీపీ శ్రేణులు అభ్యంతరం తెలపడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. అక్కడే ఉన్న ఎస్ఐ ఇరు వర్గాలు గొడవ పడకుండా సర్దుబాటు చేశారు. రాష్ట్రంలో దర్శి నియోజకవర్గం పోలింగ్ శాతంలో ప్రథమ స్థానంలో నిలవగా నియోజకవర్గంలో ముండ్లమూరు మండలం ప్రథమ స్థానంలో నిలిచింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులైతే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు పట్టణాల నుంచి వచ్చి ఓటింగ్ లో పాల్గొనడం గమనార్హం. టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రజల నాడి పట్టుకున్నారు. నిన్న మొన్నటి వరకు ప్రజల నాడి పట్టుకుని వైద్య సేవలు అందించి మంచి డాక్టర్గా గుర్తింపు పొందిన లక్ష్మి రాజకీయ రంగంలో ప్రజల సమస్యలను సావధానంగా వింటూ పరిష్కారం కోసం మార్గాలను చూపుతూ ముందుకు సాగారు. వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత, టీడీపీ పట్ల ఆదరణ పెరుగుతుండటంతో పాటు అసెంబ్లీ అభ్యర్థి లక్ష్మి పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఆమె మహిళల వద్దకు వెళ్లి వారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఓట్లు అడిగారు. దివంగత మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనవరాలిగా, దివంగత మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్య కుమార్తెగా ఆమె పరిచయం చేసుకుంటున్నారు. గత 40 ఏళ్లుగా వారి కుటుంబం అందించిన సేవలను మచ్చలేని రాజకీయ జీవితాన్ని గుర్తు చేస్తున్నారు. వారి వారసురాలుగా దర్శి నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంతం లేకుండా కృషి చేస్తానని, ఇచ్చిన హామీలు తోచా తప్పకుండా అమలు చేస్తానని భరోసా ఇస్తున్నారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు దొండకొండలో పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేస్తామని, ఎన్ఆర్ఐల సహకారంతో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో నిరుద్యోగ యువత కూడా సానుకూలంగా స్పందిస్తోంది. తొలిసారి లక్ష్మి రాజకీయాల్లోకి రావడం, కూటమికి ఉన్న సానుకూలతతో దర్శిలో ఈసారి టీడీపీ జెండా ఎగరటం ఖాయమంటున్నారు. నియోజకవర్గంలో అధికార పార్టీ భారీగా ఖర్చు చేసిందని, ఓటర్లకు డబ్బు మందు భారీగా పంపిణీ చేసిందని అంటున్నారు. దర్శిలో సుమారు 200 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారని టాక్ వినిపిస్తుంది. దీంతో నామినేషన్ల ప్రక్రియ నుంచి పోలింగ్ వరకు ఓటర్లకు మందు విందు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ప్రతిరోజు చికెన్ మటన్ బిర్యానీలు అందరికీ పంచారు. ప్రతి గ్రామంలో మాంసాహార భోజనాలు ఏర్పాటు చేశారు. ఆంధ్ర మద్యంతో పాటు తెలంగాణ మద్యం కూడా దర్శిలో ఓటర్లకు కిక్కెక్కిచ్చిందంటున్నారు. మహిళా ఓటర్లకు చీరలు, పురుషులకు పంచెలు, ప్యాంట్లు పంపిణీ చేశారు. ఈసారి దర్శిలో కూటమికి 10,000 నుంచి 20,000 మెజార్టీ లభిస్తుందని అంటున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు అటు వైసీపీ, ఇటు టీడీపీ కూటమి నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. Please subscribe to Meta News.